హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. భారతదేశంలోని అంతు చిక్కని రహస్యాల్లో ఒకటిగా ఉంది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో గది అంశం. ఇప్పటికే ఆలయంలో ఉన్నటువంటి 5 గదులను తెరిచారు అధికారులు. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేరళ వెళ్లిన ప్రతినిధుల బృందం ఆలయ గర్భంలో ఉన్నటువంటి 6 గదుల్లో 5 గదులను తెరిచారు. కాగా ఆ సమయంలో వారికి ఆ 5 గదుల్లో సుమారు 100,000 కోట్ల రూపాయల విలువ చేసే నగలు, వజ్రాలు, నాణాలు, ఆయుధాలు లభించాయి. అయితే 6వ గది తెరిచే సమయంలో మాత్రం వివాదాలు తలెత్తాయి. దానికి కారణం ఆ 6వ గదికి నాగబంధం ఉండడమే. ఒకవేళ గనుక ఇష్టానుసారంగా 6వ గదిని తెరిస్తే అందులో ఉన్నటువంటి నల్లతాచు కాటు వేస్తే చనిపోతారని ఎన్నో ప్రచారాలు ఊపందుకున్నాయి. కాగా ఇలా ఎన్నో కారణాలతో ఆ 6వ గదిని తెరవలేకపోయారు పురావస్తు శాఖ ప్రతినిధుల బృందం. అయితే తాజాగా ప్రస్తుతం ఆ 6వ గది అంశం సుప్రీంకోర్టు విచారణకు రాగా గది తలుపులు తెరవాలని కొందరు, తెరవకూడదని మరికొందరు బలమైన వాదనలు వినిపించారు. కాగా ఆలయానికి సంబంధించి నిర్వహణ హక్కులు పూర్తిగా ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఉంటాయని సుప్రీం సెలవిచ్చింది. దేవుడి ఆస్తులపై రాజకుటుంబానికి ఆచారం ప్రకారమే హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది. ఆలయ ఆస్తులపై తిరువనంతపురం జిల్లా జడ్జ్ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు దాని నిర్వహణను ఆ కమిటీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. వాస్తవానికి అనంత పద్మనాభ స్వామి ఆలయం తెరవాలంటే గరుడ మంత్రం ద్వారానే సాధ్యమని, అయితే ఇప్పుడు దేశంలో ఆ గరుడ మంత్రం వేసి నాగబంధాన్ని తెరిచేవారు లేరని తెలుస్తుండగా దైవ నమ్మకాలు ఇటు సైంటిఫిక్ అంశాల్ని లెక్కలోకి తీసుకుని 6వ గదిని తెరిచేది లేనిది సుప్రీంకోర్టు ట్రావెన్కోర్ ఫ్యామిలీకే వదిలేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.